श्री गुरुभ्यो नमः। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా విశేషమైన కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం. ఎందుకు విశేషమైనది? భాద్రపద మాసంలో అమావాస్య తర్వాత 15 రోజులు, అంటే కృష్ణపక్షం లేదా బహుళపక్షం అంటారు, ఇది మహాలయ పక్షము. ఈ మహాలయ పక్షంలో మన కర్తవ్యం ఏమిటి? పితృదేవతలను ఆరాధించే విశేషమైన పర్వదినాలు ఇవి. ఎవరు పితృదేవతలు? ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, ఆ పై తరం వాళ్ళు. మొదటి తరం వసు, రెండవ తరం ఆ పైతరం, అంటే వసురూపం తర్వాత రుద్ర, ఆ అనంతరం ఆదిత్య. మరణించిన తల్లి తండ్రి వసురూపంలో ఉంటారు, వసుగణ స్థాయిలో, దేవతాగణం వసుగణం. ఆ తర్వాత తండ్రికి తండ్రి, తండ్రికి తల్లి, వారు రుద్ర రూపంలో ఉంటారు. అష్ట వసుగణం మొదటిది, రెండవది ఏకాదశి రుద్రగణం. ఆ తర్వాత ప్రపితామహ, ప్రపితామహి, పితామహులు ఆయన భార్య, ప్రపితామహులు ఆయన భార్య, వాళ్ళు ఆదిత్య రూపం. పితృ, పితామహ, ప్రపితామహ, మాతృ, పితామహి, ప్రపితామహి, ఈ రెండు వర్గాలు కూడా వరుసగా వసురూప, రుద్రరూప, ఆదిత్య రూపాల్లో ఉంటారు. వాళ్ళను ఆరాధించే విశేషమైన సమయమే మహాలయము, మహా ఆలయము. ఏమిటి మహా ఆలయం అంటే గమనించాలి మనం. సహజంగా కృష్ణపక్షం పితృదేవతలకు, శుక్లపక్షం దేవతలకు ప్రీతి కలిగించే రోజులు. ప్రతిరోజు మనం కాకబలి, నాకబలి చేయాలి. పితృదేవతలు కాకి రూపంలో వస్తుంటారు అని ఒక విశ్వాసం. వాళ్ళ ప్రతినిధి కాకి. నాక అంటే దేవతలు, అక అంటే దోషము, నా అక దోషము లేనిది. దోషం లేని వారు ఎవరు? దేవతలు. దేవతల స్థానంలో ఉన్న వారికి హోమంలో వేసే ఆహుతి నాకబలి, ఆహుతులు. అగ్నిముఖావై దేవా. పితృదేవతలకు కాకబలి, కాకబలి, నాకబలి. అగ్నికార్యం కూడా చేస్తుంటాం కదా పితృదేవ కార్యక్రమాల్లో. మనకు ఒక మాసం రోజులు పితృదేవతలకు ఒకరోజు. అంచేత ఉత్తరాయణం ప్రత్యేకంగా దేవతలకు ప్రీతికరమైనది, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమైనది. ఎందుకు మహా ఆలయం అంటారు? శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, అందులో భాద్రపద మాసం బహుళపక్షం, విశేషమైనటువంటి పితృదేవతలకు నిలయం కనుక మహా ఆలయం, మహత్తరమైన ఆలయం, మహత్తరమైన నివాసం. దేవతార్చనను దేవయజ్ఞం అంటారు, పితృదేవతార్చనను పితృయజ్ఞం అంటారు. మహాలయ పర్వదినాల్లో ఏకభక్తం, బ్రహ్మచర్యం, భూషయనం, విధాయకం ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళకు. గతించిన ఈ లోకం నుంచి ఓడిపోయిన తల్లిదండ్రులు, అత్తమామలు వారి చిత్రపటాలను అలంకరించాలి. ఎప్పుడు చేయడం మంచిది? మహాలయపక్షంలో తప్పకుండా అలంకరించాలి. పితృపితామహ, ప్రపితామహులకు వారి చిత్రపటాలు ఉన్నంతవరకు, అలాగే మాతృ, పితామహి, ప్రపితామహులకు వారి గోత్రనామాలతో మహాలయపక్షాల్లో అన్నదానం, వస్త్రదానం, స్వయంపాకం, స్వయంపాక దానం, దక్షిణాదు నిర్మించడం వల్ల మూడు తరాలు వారు, అటు మూడు తరాలు అంటే గతించిన వారు వసు, రుద్ర, ఆదిత్య రూపాల వారు, మన తర్వాత వారు పుత్ర, పౌత్ర, ప్రపౌత్ర, మూడు తరాలు ఆనందం పొందుతాయి. పితృదేవతలకు ప్రీతి కలుగుతుంది. తత్ఫలితంగా వారి అనుగ్రహం వల్ల మన పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు విశేషమైనటువంటి దివ్యాశిష్యులు పొందుతారు. తత్ఫలితంగా పుత్ర, పౌత్ర, ప్రపౌత్రాదులు విద్యావంతులై, ధనవంతులై, సంస్కారవంతులై ఉంటారని ధర్మశాస్త్ర వచనం. ఈ పక్షం రోజుల్లో పైతృక కర్మలను, అంటే
తర్పణాదులు. నువ్వులు నీళ్లతో తర్పణాలు ఇస్తుంటాం కదా దర్భలపై, దర్భలను చేతులు పెట్టుకోవాలి. దర్భలను చేతిలో పెట్టుకుని నువ్వుల నీళ్లను, నువ్వులతో కూడిన నీళ్లను వారికి పితృదేవతలకు యొక్క అనుగ్రహం పొందడానికి తర్పణం చేయాలి. తత్ఫలితంగా వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి, ఐహిక అంశంకు సంపద కలుగుతాయని ధర్మశాస్త్రాలు. మనుస్మృతి, గౌతమ స్మృతి, శంఖలిఖిత స్మృతి, పరాశర స్మృతి, ధర్మసింధు, అవన్నీ కూడా విశేషమైన విషయాన్ని చెప్తున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, అలా చేయని వాళ్ళకి ఏమిటి ఏమిటి దుష్ఫలితం అంటే, మహాభారతంలో ఒక సన్నివేశం ఉంది. యుద్ధభూమిలో వీరమరణం పొందిన కర్ణుడు పుణ్యలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ దాహం తీర్చుకోవడానికి అమరలోకంలో నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళాట. ఆకాశగంగా ప్రవాహం దగ్గరికి దోషుడితో నీళ్లు ముట్టుకోగానే అది స్వర్ణమయం అయిపోయాయి. అమృత ఫలాలు తీసుకుందామని కల్పవృక్షం దగ్గరికి వెడితే అవి కూడా స్వర్ణమయం లేపాయి, బంగారం. అంతలో ఆకాశవాణి వినిపించింది, కర్ణ నువ్వు మరణించే వరకు కూడా అన్నిదానాలు చేసావు, జలదానం చేయలేదు, అన్నదానం చేయలేదు, తత్ఫలితంగా నీకు క్షుద్పిపాసలు కలుగుతున్నాయి. దేవలోకంలో ఉన్నవాడు క్షుద్పిపాసలు ఉండవు, కానీ నీకు కలుగుతున్నాయంటే నువ్వు ఆ రెండు దానాలు చేయలేదు కనుక. ఇప్పుడు ఆ క్షుద్పిపాసలు తీర్చుకోవడానికి, క్షుత్ అంటే ఆకలి బాధ, పిపాస అంటే ఆ దాహం, ఆ రెండు తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నించినా నీకు ఆ ఫలితం అవి స్వర్ణమయములైపోయి నీకు ఎటువంటి సంతృప్తిని కలిగించవు. అంటే నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఈ సరిగ్గా మహాలయపక్షం కనుక, భాద్రపద బహుళపక్షం అమావాస్య నుంచి అంటే బహుళ పౌర్ణమి తర్వాత, పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం, శుక్లపక్షం, శుక్ల శుద్ధ పాడ్యం నుంచి పూర్ణిమ వరకు శుక్లపక్షం, తర్వాత పూర్ణిమ తర్వాత బహుళపక్షం పాడ్యం నుంచి మళ్ళీ అమావాస్య వరకు, ఈ 15 రోజుల్లో నువ్వు భూలోకానికి వెళ్ళి అక్కడ ఇతరుల నీ పరివారం సహాయంతో, నీ పుత్రుల సహాయంతో భూరి దానాలు అంటే అన్నదానాలు, జలదానాలు, ఉదకుంభదానం అంటారు, ఉదకుంభదానాలు చేయమని చెప్పారు. అలాగే చేసేట తత్ఫలితంగా అతనికి కృత్పిపాసలు ఆ బాధలు పోయేట. అన్నార్తులకు అన్నదానాలు, గోవులకు ఆహారాన్ని అందించడం, పేదలకు వస్త్రాలు చేయడం, ఇవన్నీ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఒక వ్యక్తికి సంతృప్తిగా అన్నం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు, ఇది మనం గ్రహించాలి. తర్వాత మహాలయం గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. మహాలయ పక్షం, ఇంతకుముందు చెప్పిన విషయమే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ముఖ్యమైన విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. పవిత్రమైన ఈ సమయంలో ప్రతిరోజు అంటే భాద్రపద బహుళ ప్రతిపత్ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతిరోజు కూడా పితృదేవతలను, పితృపితామహాలను స్మరించుకుంటూ ఉండాలి. వారి గోత్రనామాలతో ప్రతిరోజు వీలునంతవరకు తిలోదకాలు ఇవ్వటం, అన్నదానాలు చేయడం, ఇది చేయడం చాలా మంచిది. పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించడం ప్రథమ కర్తవ్యం. కారణాంతరాల వల్ల మిగతా సమయాల్లో ఆబ్దికాలు పెట్టలేకపోతే మహాలయపక్షంలో పెడతారు. ఎప్పుడు పెట్టాలి, ఏ తిథి నాడు, ఏ మాసంలో అయినా సరే ఒక తిథి నాడు వాళ్ళు వెళ్ళిపోతే ఈ లోకం నుంచి, ఆ తిథి మహాలయపక్షంలో చూసుకోవాలి. కృష్ణపక్షంలో అయినప్పటికీ ఆ తిథి చూసుకోవాలి. ఉదాహరణకు శ్రావణ మాసంలో దశమి నాడు ఒకరి తండ్రి గారు పోయారు, అప్పుడు ఆ సమయంలో ఇంట్లో శుభకార్యం జరగడం వల్ల వాళ్ళు ఆబ్దికం పెట్టలేకపోయారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, మహాలయ పక్షంలో దశమి తిథి నాడు, అప్పుడు ఏ తిథి నాడు వారు పోయారో ఆ తిథి తీసుకోవాలి, ఆ తిథి నాడు ఆబ్దికం పెట్టాలి, అగ్నికార్యం చేయాలి. ఇది విధాయకం. అంచేత ఈ 15 రోజుల్లో పితృకార్యక్రమాలు చేయడం చాలా మంచిది. పిండ ప్రదానాలు, తిరోధకాలు నిర్వహించాలి. ఒకవేళ కుదరకపోతే మనకు ఆపధర్మాల గురించి ఇచ్చారు కదా పెద్దలు, నవమి నుంచి అమావాస్య వరకు అవకాశం ఉంటుంది. ఆ వారం రోజులైనా తిరోధకాలు ఇవ్వటం, పెద్దల గోతనామాలతో స్వయంపాకాలు ఇవ్వటం, ఇలాంటివి చేయొచ్చు. తద్వారా
పితృణం తీర్చుకునే అవకాశం ఉంటుంది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, వారికి జన్మనిచ్చినటువంటి వారిపై వారికి కూడా రుణపడి ఉంటాం. ఆ రుణం తీర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మహత్తమైన లయం, మహత్తరమైన ఆలయం, పితృదేవతలకు ఆలయం, అటువంటి విశేషమైన మహాలయం. అందుకనే అమావాస్య, పూర్ణిమ రెండింటినీ కూడా పర్వదినములు అంటారు. అమావాస్య తర్పణాలు తప్పనిసరిగా చేయాలి. ప్రతి మాసంలోనూ చతుర్దశి బహుళపక్షలో చతుర్దశి అమావాస్య తప్పనిసరిగా తిరోదకాలు ఇస్తుంటాం. చంద్రుని యొక్క కళలన్నీ లయమైన సమయం కనుక మహాలయం. ఇంకా ఇంకొక విశేషం మనం గమనించాలి. ఆబ్దికంలో మనం ఏం చేస్తుంటాం? అగ్నికార్యం చేస్తాం, భోక్తలను పిలుస్తాం, భోక్తలు భోజనం చేసిన తర్వాత పిండ ప్రదానాలు చేస్తాం. తర్వాత వికిరి పిండం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ వికిరి పిండం కాకులకు పెట్టడం ఏదోటి చేస్తుంటాం, అలా చేస్తుంటాం. దీనికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, అగ్నౌకృతైన దేవస్థా స్వర్గస్థా విప్రభోజనాత్ యమస్థా పిండదానాచ్చ వికిరా నరకై స్థితా దక్షిణాద్ మర్చిలోకస్థా ఆసురా భూరిభోజనాత్ షడంగం పైతృకం జ్ఞేయం అబ్దికేచ విధాయకం. ఇది చాలా విశేషమైన కార్యక్రమం. దీనికి అర్థమేమిటి? అగ్నౌకృతైన దేవస్థా, అగ్నిలో ఆహుతి వేయడం వల్ల ఈ మరణించిన వాడు దేవలోకంలో వాళ్ళ యొక్క పుణ్యాలను బట్టి, పుణ్యఫలాన్ని బట్టి దేవలోకంలో ఉంటారు కొంతమంది. వారికి, దేవలోకంలో ఉన్న పితృదేవతలు అంటే వసురుద్ర ఆదిత్య గణాల్లో ఉన్న వాళ్ళకు ఈ ఆహుతి అదృశ్య రూపంలో పెడుతుంది. అగ్నిముఖ వై దేవా, దేవతలకు తేజ రూపంలో పెడుతుంది. అది అంచేత అగ్నౌకృతైన దేవస్థా, అగ్నిలో ఆ హోమంలో ఆహుతి చేయడం వల్ల వాళ్ళకు పెడుతుంది దేవలోకంలో ఉన్నవాడుకు. ఇంకా స్వర్గస్థా విప్రభోజనాత్, స్వర్గం వేరు, దేవలోకం వేరు. దేవలోకంలో దివ్యతత్వం పొందిన తేజోరూపంలో ఉంటారు. ఇంకా స్వర్గలోకానికి పెడుతూ ఉన్న యాతనా శరీరాలు ఉంటాయి. వాళ్ళు స్వర్గానికి, దేవలోకానికి దేవతలు అవ్వలేదు, స్వర్గంలో ఉన్నారు. అటువంటి వాళ్లకు ఎవరు ఎలా పెడుతుంది? స్వర్గస్థా విప్రభోజనాత్, భోక్తలు సంతృప్తిగా భోజనం చేస్తే ఈ సంతృప్తి వాళ్ళకు కలుగుతుంది. అటువంటి విశేషమైన కార్యక్రమం స్వర్గస్థా విప్రభోజనాత్, భక్తులు భోజనం సంతృప్తిగా భోజనం చేయడం వల్ల స్వర్గలోకంలో తాత్కాలికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే వాళ్ళు ఇంకా దేవతలు అవ్వలేదు, తేజరూపులు అవ్వలేదు అలాంటి వాళ్లకు సంతృప్తి కలుగుతుంది. యమస్థా పిండదానాచ, ఇంకా పాపాలు చేశారు, దోషాలు చేశారు, వాళ్ళు యమలోకానికి వెళ్ళారు. వాళ్లకు యమస్థా పిండదానాచ పిండ ప్రదానం చేస్తాం వసు రుద్ర ఆదిత్య రూపాల్లో. అప్పుడు ఈ సంతృప్తి, దీని ఫలితం, పిండ ప్రదాన ఫలితం యమలోకంలో ఉన్న వాళ్ళకి పెడుతుంది. సామాన్యంగా పిండ ప్రదానాలు వసు రుద్ర రూప ఆదిత్య రూపాల్లో పిండ ప్రదానాలు చేసి ఆ పిండాలు ముద్రగా ఉన్న ఆ పదార్థాలను నదుల్లో, నదీ ప్రవాహంలో కలపడం కానీ, అగ్నిహోత్రంలో వేయడం కానీ చేస్తుంటాం. లేదా నేలలో ఎవరు తొక్కన చోట తొవ్వి అలా పాతి పెట్టడం కానీ చేస్తుంటాం. అదంతా కూడా వాళ్ళకి విశేషంగా పెడుతుంది. ఇది మన ధర్మశాస్త్రం చెబుతుంది. వికిరాత్ నరకేష్ఠితా, వికిరాత్ నరకేష్ఠితా, వికిరిపిండం ఉంటుంది. అంటే హోమం చేయగా మిగిలిన పదార్థం ఓ పక్కన పెడతాం, దాన్ని కొంచెం నెయ్యి వేసి వికిరిపిండంగా చేస్తాం, అది కాకులకు పెడతాం కాకబలి. దానివల్ల నరకంలో బాధలు పొందుతూ ఉన్న వాళ్లకు సంతృప్తి కలుగుతుంది ఈ ఆహారం. అక్కడ కూడా యాతనా శరీరాలు ఉంటాయి కదా, మరణించిన తర్వాత దేహంలోంచి హస్త ప్రమాణంలో యాతనా రూపం వెళ్ళిపోతుంది, అదృశ్యంగా వాయురూపం, ఆ రూపానికి వెడుతుంటే. ఇంకా దక్షిణ దగ్గర దక్షిణ ఇస్తాం భక్తులకు భోజనం చేసిన తర్వాత. దక్షిణ చేయడం వల్ల ఏమిటంటే, దక్షిణ ఆత్మర్చి లోకస్థా, కొంతమంది మానవలోకంలో మానవులుగా జన్మిస్తారు, మరో శరీరం వెతుక్కుంటుంది. కారణ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం మరో లోకాన్ని, మరో శరీరం వెతుక్కుంటూ దాంట్లో ప్రవేశిస్తుంది. వాళ్ళు ఏ రూపంలో, ఏ మానవ రూపంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా,
ఏ కులంలో ఉన్నా ఏ ధర్మంలో ఉన్నా కూడా వారికి సంతృప్తి కలుగుతుంది. ఈ భోక్తలకు దక్షిణ ఇవ్వడం వల్ల వీళ్ళు సంతోషిస్తారు. వీళ్ళ యొక్క సంతోషం సంతృప్తిగా ఒక రకమైనటువంటి అద్భుతమైన సంతృప్తి కలుగుతుంది మర్త్యలోకంలో మానవులుగా పుట్టిన వాళ్ళకి. మంచిదేమన్నారు, దక్షిణాత్ మర్త్యలోకస్థ, ఇంకా భూరిభోజనాత్. భోక్తలకే కాకుండా అందరిని పిలుస్తాం, బంధువుల్ని మిత్రుల్ని ఆరోగ్య పిలుస్తుంటాం, వాళ్ళకు కూడా భోజనాలు పెడతాం. విశేషమైన అన్నదానం, అన్నదానంలో మినయనిది అన్నదానం. అలా చేయడం వల్ల భూరి భోజనాత్ విశేషంగా భోజనాలు పెట్టడం వల్ల ఆసురాహ, కొంతమంది ఆసురి లక్షణాలతో ఉంటారు, అసురులు అవుతారు, దుష్ట ప్రకృతితో ఉంటారు, కామక్రోధ లోపమోహమద మాత్సర్యాలతో అలమటిస్తుంటారు మరణించిన వాళ్ళు కొంతమంది, వాళ్లకు సంతృప్తి కలుగుతుంది భూరి భోజనం వల్ల. షడంగం పైతృకం జ్ఞేయం ఆబ్దికే చ విధాయకం, ఈ రకంగా 6 రకాలుగా చేసే ప్రక్రియ ఆబ్దికంలో అందరికీ ఫలితం ఇస్తుంది. అందుకనే జీవతోర్వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాంపిండ దానాచ్య త్రివిహ్ పుత్రస్య పుత్రత, బ్రతికి ఉండగా తల్లిదండ్రుల మాటలు వినటం, మరణించిన తర్వాత వాళ్ళు ఏ తీసినాడు పోయారో ఆ తీసినాడు అందరికీ అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, దక్షిణలు ఇవ్వటం, గయలో పిండ ప్రదానం చేయటం, ఈ 3 పుత్రుడు యొక్క లక్షణాలు అని చెప్పారు ఈ ధర్మశాస్త్ర వచనాలు. ఇంకా కుతర్కాలు ప్రారంభమవుతుంటాయి కొంతమందికి, ఇవి పెడతాయా వాళ్ళకు, ఎలా పెడతాయి, అసలు ఏ లోకంలో ఉన్నారు పెడతాయి, ఇలాంటి ప్రశ్నలు చేస్తుంటారు. దానికి సమాధానం గరుడ పురాణంలో ఉంది. తర్వాత ప్రత్యేకంగా ఉపనిషత్తులు ఉన్నాయి, గర్భోపనిషత్తు, పిండోపనిషత్తు, ఇలాంటి ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్లో ఉన్నాయి, ఆ విశేషాలు తెలుసుకుందాం. ఎందుకంటే సహజంగా హేతువాదులకు కానీ, హేతువాదులు అంటే నమ్మని వాళ్ళు, వాళ్ళు ఎక్కడున్నారు, పితృ మరణించారు కదా, మరణించిన తర్వాత ఏమవుతుంది, ఎక్కడున్నారో మనకు తెలియదు, వాళ్ళ పేరుతో ఇచ్చే వాళ్ళు కడతాయా, ఈ గోతనామాలు చదివితే వాళ్ళు కడతాయా, వాళ్ళు వింటారా, ఎక్కడున్నారో ఎవరికి తెలుసు, ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలన్నీ కూడా మనకు పురాణాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఉన్నాయి. గర్భోపనిషత్తు, పిండోపనిషత్తు, అలాంటి ఉపనిషత్తులు, ముఖ్యంగా గరుడ పురాణం, వాటిల్లో ఉన్న విశేషాలు ఒకసారి తెలుసుకుందాం, సందేహాలు నివృత్తి చేసుకుందాం. సహజంగా మనకు వచ్చే సందేహాలు ఏమిటంటే, ముఖ్యంగా చనిపోయిన తర్వాత జీవుడు ఏమవుతాడు, పితృదేవతలకు సమర్పించే పిండ ప్రదానాలు వారికి చేరతాయా, ప్రేతృత్వం నుంచి దివ్యత్వం ఎప్పుడు పొందుతారు, ప్రేతృత్వం అంటే యాతనా శరీరంతో ఉండడం, అసలు ప్రేత అంటే ఎవరు, పిండ ప్రదానాల ప్రయోజనం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎవరి ప్రశ్నలు వేశారు, మహర్షులు బ్రహ్మదేవుడిని అడిగారట, పాంచభౌతిక దేహంలోని చైతన్యం ఏమవుతుంది, శరీరం పాంచభౌతికం కదా, మన చుట్టూ ఉన్నటువంటి పృథ్వీ, పృథ్వీ అప్ తేజ వాయు ఆకాశాలు ఉన్నాయి, పృథివీ అప్ తేజస్ వాయు ఆకాశ, భూమి, నీరు, గాలి, తేజస్సు, వాయువు, ఇవి పంచభూతాలు, మూల ప్రకృతి. ఈ పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి, చర్మం పృథ్వీతత్వం, అలాగే ఎముకలు దంతాలు కూడా పృథ్వీతత్వమే, కేశములు పృథ్వీతత్వం, జఠరాగ్ని కళ్ళల్లో ఉన్న తేజస్సు ఇది తేజస్తత్వం, రక్తం మనలోపల ద్రవ పదార్థాలు అవినా కూడా జడతత్వం, ఇంకా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు వాయుతత్వం, లోపల శూన్య ప్రదేశాలు ఉంటాయి, శరీరంలో శూన్య ప్రదేశాలు ఉంటాయి, అవిన కూడా ఆకాశం, ఆకాశం అంటే శూన్యం. అంటే పంచభూతాలు మనలోనూ ఉన్నాయి కనుక దీని మన శరీరాన్ని ఏమంటారు, పాంచభౌతిక దేహం. ఈ పాంచభౌతిక దేహం ఎప్పటికైనా పోయేది, కొంతమంది కొన్ని ఆచారాల ప్రకారం ఖననం చేస్తారు, పాతి పెడతారు, కొంతమంది దహనం చేస్తారు, కొంతమంది జలంలో వేస్తుంటారు, వాళ్ళ ఆచారాలను బట్టి ఒక్కొక్క స్థితి ఉంటుంది. ఎలా చేసినా కూడా పంచభూతాలని కలుస్తాయి అవి. అది బ్రహ్మదేవుడు ఋషులకు చెప్పిన విశేషాలు చూద్దాం, మన సందేహాలు తొలగిపోతాయి. పంచభూతాలు శరీరంలోకి బహిర్గతములు అవుతాయి, అనంతములైన పంచభూత ప్రకృతిలో కలుస్తాయి. మొట్టమొదటి వెళ్ళేది ఏమిటి, ప్రాణము. మొట్టమొదటి దేహంలోంచి వెళ్ళేది ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు
అనంతమైన వాయువులో కలిసిపోతుంది. తర్వాత జఠరాగ్ని, నాభిస్థానంలో ఉన్నటువంటి అగ్ని జఠరాగ్ని, అలాగే కళ్ళలో ఉన్న తేజస్సు జఠరాగ్ని అగ్ని సంబంధించింది. ఇది అనంతమైన తేజస్సులో కలిసిపోతుంది. అగ్ని అగ్నిలో తేజస్సు, సూర్యుడిలో కాంతి తేజస్సే, అగ్నిహోత్రుడిలో కాంతి తేజస్సు దాంట్లో కలిసిపోతుంది. తర్వాత మూడోది ఏమిటి, జలం, ద్రవ పదార్థం. ఈ ద్రవ పదార్థం నవరంధ్రాల్లోంచి ఎటైనా వెళ్ళిపోతుంది, ఆవిరైపోతుంది, బయటకు వెళ్ళిన తర్వాత అనంతంలో కలిసిపోతుంది, ఆవిరైపోతుంది. తర్వాత ఇంకా చర్మతత్వం, అస్థికలు, కేశములు, దంతములు, నఖములు, గోళ్ళు ఇవన్నీ కూడా పృథ్వీతత్వం. చర్మం తొందరగా కలిసిపోతుంది, మిగతావి నెమ్మది నెమ్మదిగా కలుస్తాయి, కొన్ని అలా ఉండిపోతాయి కూడా. అస్థికలు సంచలనం చేస్తారు, గంగానదిలోను పవిత్ర నదుల్లో కలుపుతారు, అది మన సంప్రదాయం. ఆ గంగానదిలోను పవిత్ర నది తీర్థాల్లోనూ ఆ అస్థికలు ఎంతకాలం ఉంటాయి, అంతకాలం వాడు స్వర్గంలో ఉంటాడని ఒక విశ్వాసం. తర్వాత శరీరం ఉన్న శూన్యం ఉంది కదండి, ఈ శూన్యం అనంత శూన్యంలో అనంతాకాశంలో కలిసిపోతుంది. ఇది మనకు ఉపనిషత్తులు గరుడ పురాణం చెప్తున్నాయి. ఇంకా పితృదేవతల అనుగ్రహం ఎలా వస్తుంది, ఇది దీనికి విశేషమైన సమాధానం ఏంటంటే మనకు కనిపించని శక్తి ఒకటి ఉంది, అదే భగవత్ శక్తి. ఈ స్థూల శరీరం అన్నమయ కోశం కనిపిస్తుంది, దీని తర్వాత ఇంకొక కోశం ఉంది లోపల ప్రాణమయ కోశం, కనిపించదు. మనోమయ కోశం కనిపించదు, విజ్ఞానమయ కోశం కనిపించదు, ఆనందమయ కోశం కనిపించదు. ఈ కనిపించనివి విశేషమైనటువంటి శక్తి కలిగినవి. అందుకనే దాన సంస్కారం, ఖాన సంస్కారం తర్వాత అవి పంచభూతాల్లో కలిసిపోతాయి. మరి ఈ ఆలోచన ఎందుకు వస్తుంది, తెలుసుకోవాలని ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు మాసిగాలు పెట్టాలని, మరణించిన వాళ్లకు అంత్యేష్టి దహన సంస్కారం అయిపోయిన తర్వాత 12 రోజుల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత ప్రతి మాసం మాసికాయలు పెడతారు. ఎందుకని, మన ఒక మాసం పితృదేవతలకు ఒకరోజు, ప్రతి మాసంలో పెట్టేటటువంటి ఆ తిరోధకాలు, పిండ ప్రధానాలు కూడా వాళ్ళకి ఆకలి బాధ, దాహ బాధ తీరుస్తాయి. అంచేత మాసికాయలు పెట్టాలి. ఇంకా ఈ పాంచభౌతిక దేహంలో ఇవన్నీ కలిసిపోయిన తర్వాత దాంట్లోంచి వచ్చేదే ఒక యాతనా శరీరం వాయు రూపంలో వస్తుంది. అది యమలోకానికి వెళ్ళేదాకా హస్త ప్రమాణంలో ఉంటుంది, యమలోకానికి వెళ్ళిన తర్వాత అంగుష్ఠ ప్రమాణంలో ఉంటుంది అని గరుడ పురాణం చెప్తుంది. ఇలా మాసికాలు, సంవత్సరీకం ఈ కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకు సంతృప్తి కలుగుతుంది పితృదేవతలకు, మనకు పుణ్యఫలం దక్కుతుంది, మన తర్వాత తరాలు సంతోషంగా ఉంటాయి, అభివృద్ధి పొందుతాయి. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి, పాంచభూతిక దేహం పతనం అయిన తర్వాత కనిపించని యాతనా శరీరం యమపురికి చేరిన తర్వాత అంగుష్ఠం అవుతుంది గరుడ పురాణం చెప్తోంది. కారణ శరీరం కూడా కనిపించనిదే, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మూడు. స్థూల శరీరం కనిపిస్తుంది, సూక్ష్మ శరీరం కనిపించదు, కారణ శరీరం అంతకంటే కనిపించదు. కారణ శరీరం అంటే ఆత్మ, సూక్ష్మ శరీరం మనస్సు సంస్కారాలతో కూడింది, ఈ రెండు అదృశ్యాలే. ఈ అదృశ్య రూపం పొందిన కారణ శరీరం వాటి పాపపుణ్య ఫలితాలను మోసుకుపోతుంటుంది, ఇంకో రూప దేహాన్ని వెతుక్కుంటుంది. భగవద్గీతలో చెప్తారు కదా, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. పాడైపోయిన వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రం ధరిస్తాం. అలాగే ఇది ఈ కారణ శరీరం ఈ పతనం అయిపోయిన తర్వాత ఈ దేహంలోంచి వెళ్ళిపోయి నూతన దేహాలు వెతుక్కుంటుంది. అది ఇలా సూక్ష్మ శరీరం అంటే కారణ శరీరం మరో దేహంలోకి పోయింది, సూక్ష్మ శరీరం స్థూల శరీరం భూమి మీద పడిపోయింది, స్థూల శరీరం ఓడిపోయింది, సూక్ష్మ శరీరం అంటే మరో దేహంలోకి ఓడిపోయింది, అదే కారణ శరీరం. ఇంకా యాతనా శరీరం అయింది, ఇతర లోకాలకు చేరింది. ఇంకా మిగిలింది ఏమిటి, ఇవన్నీ పోతే ప్రేతాత్మ. ఇదే కొంతమంది సూక్ష్మ శరీరం అంటారు, ప్రేతాత్మ అంటారు, సంస్కారాలతో ఉండేది. ఇది 10 రోజుల పాటు ఈ తను ఎక్కడైతే పోయిందో ఆ పరిసరాల చుట్టూ తిరుగుతుంటుంది.
నిత్యకర్మ జరిగే చోట రోజు కాకబలిని తీసుకుంటూ ఉంటుంది కాకి రూపంలో, కాకిలో ఆ కాకిలో ఆవహించి. ఇది మనకు ఉపనిషత్తులు గరుడ పురాణం చెప్తోంది. బంధుమిత్రులు 10వ రోజు బంధుమిత్రులు ధర్మోదకాలు ఇస్తారు. ధర్మోదకాలు సమర్పించడం వల్ల భవబంధాలు తొలగిపోతాయట. 11వ రోజు షోడశం పెడతారు. ఆ రోజు వివిధ దానాలు చేయడం వల్ల ప్రేతాత్మకు శాంతి, గోదానం, పూదానం ఇలాంటివి. ఇంకా 12వ రోజు మాసికాలు సపిండీకరణం ప్రక్రియలు పూర్తి కాగానే అన్నసంతర్పణతో ప్రేతృతత్వం అలా పరమశాంతిని పొందుతుంది. అప్పుడు ఈ ప్రేతృరూపం అక్కడే సముద్రంగా చెప్తారు వసుగణంలో కలిసిపోతుంది. అష్టవసువులు, ఏకాశరుద్రులు, ద్వాదశాదిత్యులు గణాలు ఉంటాయి. పితృదేవతాగణంలో చేరిపోతుంది. ప్రతి మాసికల్లోనూ క్రమంగా జరిగేటువంటి పిండ ప్రదానాల వల్ల ఈ యాతనా శరీరం ఒక ఆకారం పొందుతుంది. మాసికాల్లో లోపం కలిగితే ఈ యాతనా శరీరానికి అంగవైకల్యం కలుగుతుందని పురాణం చెప్తోంది. అంతే, వీటిని మనం జాగ్రత్తగా అనుసరిస్తే మనకు విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రత్యేకంగా పురాణాలు చెప్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఎలా చేయాలి, తర్పణాలు ఎలా ఇవ్వాలి. పితృ, పితామహ, ప్రపితామహ పితృవర్గం, మాతృ, పితామహి, ప్రపితామహి మాతృవర్గం. సంకల్పం చేయబడి తూర్పుముఖంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత తర్పణాలు ఇచ్చినప్పుడు దక్షిణాభిముఖంగా కూర్చోవాలి. యజ్ఞోపేతం ఇలా ఉండే యజ్ఞోపేతం ప్రాచీనవి చేసుకోవాలి. అట్నుంచి కుడి నుంచి ఎడమకు అంగుష్ఠం, తర్జని ఈ రెండు వేళ్ల మధ్య నుంచి తిలోదకాలు ఇవ్వాలి. ఈ మధ్య ఈ వేళ్లకు దర్భలు పెట్టుకోవాలి. దర్భలు ఈ వేళ్లతో పెట్టుకుని ఈ అంగుష్ఠ తర్జని మధ్యలోంచి ఇవ్వాలి. పితరం, గోత్రం, వసురూపం, స్వధానమస్ తర్పయామి తర్పయామి తర్పయామి, పితామహం, గోత్రం, ఆ గోత్రం పేరు పేరు చెప్పుకోవాలి. రుద్రరూపం, స్వధానమస్ తర్పయామి తర్పయామి తర్పయామి, ప్రపితామహం, గోత్రం, ఆదిత్యరూపం, స్వధానమస్ తర్పయామి తర్పయామి, మాతరం, గోత్రాం, వసురూపాం, స్వధానమస్ తర్పయామి తర్పయామి తర్పయామి, పితామహీం, గోత్రాం, రుద్రరూపాం, స్వధానమస్ తర్పయామి తర్పయామి తర్పయామి, ప్రపితామహీం, గోత్రాం, ఆదిత్యరూపాం, స్వధానమస్ తర్పయామి తర్పయామి తర్పయామి. అలా వాళ్లకు పితృదేవతలకు తప్పనిసరిగా తర్పణాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మనకు విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అది అయిన తర్వాత ఏం చేస్తారు, యజ్ఞోపవేతం పైనుంచి ఇలా దండగా వేసుకుని దాన్ని నీళ్ళల్లో ముంచి వస్త్ర నిష్పీడనోదకం అంటారు. యజ్ఞోపవేతం లేని వాళ్ళు పైన వస్త్రం వేసుకుంటారు, కండువా వేసుకుంటారు. ఆ కండువా అంచులు నీళ్ళల్లో తడిపి పిండుతారు ఆ దర్భల మీద. యజ్ఞోపవేతం ఉన్నవాళ్ళు ఇలా దండగా వేసుకుని అది నీళ్ళతో అలా నింపి నీళ్ళతో తడిపి అలా దీన్ని కొంచెం మడత పెట్టి చేసి ఏం చేస్తారు, ఈ మంత్రం చెప్పుకోవాలి. ఏకే చాస్మత్కులే జాతా అపుత్ర గోతిమృతా తేగృణంతు మయా దత్తం వస్త్ర నిష్పీడ నోదకం. ఎవరైతే మా కులంలో జన్మించిన వాళ్ళు, పుత్రులు లేనివాళ్ళు, సంతానం లేనివాళ్ళు ఉన్నారో, అలాగే అకాల మరణం చెందిన వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్లకు ఈ వస్త్ర నిష్పీడ నోదకం వాళ్ళకు లభిస్తుంది, వాళ్ళు పరమశాంతి పొందుతారు అనేటటువంటిది ఇలా చెప్తారు. అంతేకాదు, నరకేషు సమస్తేషు యాతనాశుచే ఏ స్థిత తేషామపి ఆయనాయ ఏతద్దీయతే సలిలమ్మయ. మామూలుగా తిలోదగా తిలలు కాకుండా నీళ్ళు ఇస్తారు మామూలుగా. అప్పుడు ఏ బాంధవ అబాంధవాశ్చ ఏ అన్యజన్మని బాంధవా తే తృప్తి మహిళాయంతు యశ్చాస్మత్ తోపి వంచతి. మా బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా సరే వాళ్లకు ఈ జలం వాళ్ళకి చెందాలి అని వాళ్ళు కూడా అప్పుడు ఇలా రెండు బటనవేలు చూపుడు వేలు మధ్య నుంచి పోస్తుంటారు నీళ్లు. దక్షిణాభిముఖంగా కూర్చుని చేయాలి. ఇది విశేషమైన ప్రక్రియ. ఏదైనా విశ్వాసం ఉండాలి. విశ్వాసం మనకు రక్షిస్తుంది. పితృదేవతల అనుగ్రహం పొందడానికి మహాలయపక్షం చాలా విశేషమైంది అని చెప్పి తప్పనిసరిగా అవకాశం ఉన్నంత వరకు దీన్ని పాటిద్దాం. మన ముందు తరాల వాళ్ళకు మనం ఆచరిస్తూ ముందు తరాల వాళ్ళకు మార్గదర్శకం అవుతాం. సర్వేభ్యః పితృదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి.